న్యూస్ చూస్తున్నాం. గన్నవరం విమానాశ్రయంలో రన్వే క్లియరెన్స్ లేక ఓ విమానం గాలిలో చక్కర్లు కొడుతోంది. అయితే అదే విమానంలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లాల్సి ఉంది. గన్నవరం విమానాశ్రయంలో రన్వే క్లియరెన్స్ లేక ఓ విమానం గాలిలో చక్కర్లు కొడుతోంది. ఇదే విమానంలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ప్రస్తుతం రన్వే దగ్గర క్లియరెన్స్ ఏ విధంగా ఉంది, అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, ఏదైతే ఉందో గన్నవరం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఎన్డీఏ కూటమి వచ్చిన దగ్గర నుంచి కూడా విమానాల సర్వీసులు కూడా పెంచడం జరిగింది. అట్లాగే రన్వే కి సంబంధించి కూడా క్లియరెన్స్ నుండి ఇస్తూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఈ రన్వే కి సంబంధించి ఏదైతే ఉందో క్లియరెన్స్ అనేది విమానం ల్యాండ్ అవడానికి ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎందుకంటే అధికంగా సర్వీసులు అనేవి నడుస్తున్న నేపథ్యంలోనే కొద్దిసేపు ఆ గాల్లోనే విమానం అనేది చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రన్వే క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే కూడా విమానం అనేది రన్వేకి రాబోతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది ఏదైతే ఉందో ఇప్పుడు విమానం రన్వేకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్ మళ్ళీ తిరిగి వెళ్లాల్సిన విమానం ఇది. ఈ విమానంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి అదే విమానంలో ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళబోతా ఉన్నారు. ఈ సంబంధించిన విమానానికి సంబంధించి ఏదైతే ఉందో ల్యాండ్ అవ్వాల్సిన విమానాన్ని క్లియరెన్స్ లేక కూడా గాల్లో అయితే ఇప్పటికే 3-4 సార్లు చక్కలు కొడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే అధికారులు రన్వే క్లియరెన్స్ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.